Hi friends, welcome to TechTravelTelugu. Friends, this video manam chain ni ela clean cheskovali alage clean cheskunna tarvata aa chain ni ela loop cheskovali ane dan gurinchi clear ga maatladukundamu. Meeru skip cheyakunna last varaku chudandi. Chain clean cheskovalanukunte meeru ela aina chain ni clean cheskovachu. Soap water tho aina clean cheskovachu lekapothe petrol pet aina clean cheskovachu. Kondiga professional ga undalanukunte motul C1 C2 ani cheppesi rendu untayi kada. Vaatilo C1 anedi use chesi meeru neat ga chain ni clean cheskovachu anamata. So chain clean cheskune tappudu back side na meeku chain pocket aithe undidi kada. Alage meeru front side na kuda chain pocket aithe undiddi. Aa chain pocket paina meeku cover aithe undiddi plastic di. Adi open chesi dan lopala neat ga clean cheskondi matte aithe undiddi anamata. Ikkada meeru video lo chudochu. So adi mottham open chesi front chain pocket meeda kuda neat ga clean cheskuntene meeku చైన్ అనేది బాగుండిద్ది. క్లీన్ చేసిన తర్వాత డ్రై క్లాత్ అయితే తీసుకోండి. డ్రై క్లాత్ తో నీట్ గా చైన్ అయితే తొడవండి. సో అప్పుడు మీకు చైన్ అనేది కొత్త చైన్ లాగా అయితే ఉండేది చూస్తానికి. దాని తర్వాత మీరు చైన్ లూబ్ అయితే చేయాలి. C2 అయితే ఉండింది అనమాట మీకు మోటివ్ లో C2 అని చెప్పేసి అయితే ఉండిద్ది. సో అది మీరు చైన్ మీద స్ప్రే చేశారనుకోండి, ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఏదైనా మట్టి ఉన్నా కానీ మొత్తం పోయి మీరు వెహికల్ కొనుక్కున్నప్పుడు చైన్ ఎలా ఉండిద్దో అలా అయితే ఉండిద్ది. సో మీరు ఎక్కువ స్ప్రే అనేది చేయొద్దు. ఒకవేళ ఎక్కువ స్ప్రే చేసినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయండి. సో చైన్ మీద ఏదైనా ఎక్స్ట్రాగా ఉన్నట్టయితే అది మొత్తం కింద కారిపోయింది అనమాట. సో మీరు ఎక్కువ స్ప్రే చేసి వెంటనే వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళారనుకోండి, బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ వీడియోలో ఉన్నట్టుగా మీకు వీల్ మీద మొత్తం ఆ చైన్ లూబ్ అనేది పడతా ఉండేది అనమాట. చూస్తానికి చాలా చండాలంగా అయితే ఉండేది బ్యాక్ సైడ్ వీల్ అనేది. సో నా సజెషన్ వచ్చేప్పటికి మీరు చైన్ క్లీన్ చేసుకున్న తర్వాత చైన్ లూప్ చేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా సేపు అయితే ఆగండి. చైన్ లూప్ చేసుకున్న తర్వాత వెహికల్ అనేది త్వరగా యూజ్ చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు మోటివల్ C1 ద్వారా అయినా క్లీన్ చేసుకోవచ్చు, పెట్రోల్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే సోప్ వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరే మీరు నీట్గా చైన్ని క్లీన్ చేసుకొని లూప్ చేసుకోండి. లూప్ చేసుకోవాలంటే మాత్రం మోటివల్ C2తో లూప్ చేసుకోండి. నేనైతే మీకు అది సజెస్ట్ చేస్తాను. ఈ మధ్య కొంతమంది 90 గెరాయిల్ ద్వారా అయినా సరే మనం చైన్ లూప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు కదా, మీరు ఎలా లూప్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉందనుకోండి, మిగిలిపోయిన ఇంజిన్ ఆయిల్, సో ఒక 100 ml ఉన్నా సరే చైన్ మీద అయితే వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే సపరేట్గా చైన్ లూప్ చేసుకోవడానికి కొన్ని ఆయిల్స్ అయితే ఉంటాయి, అవైనా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.